ఎన్ని రోజులుగా మీరు అమరావతి రైతులతో ఇంటరాక్ట్ అవుతున్నారు, వారి ఉద్యమంతో పాటు కలిసి సాగుతున్నారు. ఇప్పుడు కేవలం అంటే ఉద్యమం సంబంధించి అమరావతి మాత్రం అమరావతిని కాపాడేది ఒక న్యాయస్థానం మాత్రమేనటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు. అంటే ప్రభుత్వం ఇంకా వెనకడుగు తీసుకోదు, లేకపోతే వాళ్ళు వేరే ఆలోచన చేసే ఉద్యమ పరిస్థితిలో లేరు అనేటువంటి ఒక కన్క్లూజన్లో ఉన్నప్పుడు న్యాయస్థానాల్లో అయినా న్యాయం జరుగుద్ది అనేటువంటి ఒక పూర్తి నమ్మకంతో ఉన్నారనుకోవచ్చా అమరావతి రైతులు? డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఏదైతే అంటే ఏదో న్యాయస్థానాలు ఆర్ ఏదైతే వీళ్ళు అంటున్నట్టు మనం జడ్జిలు మేనేజ్ చేశారనో, లేకపోతే లాయర్స్ని మేనేజ్ చేశారో, లేకపోతే టీడీపీ ప్రభుత్వం వ్యవస్థల్ని మేనేజ్ చేస్తుందని, ఇది కాదండి. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు ఈ గవర్నమెంట్ తీసుకుందో నిర్ణయం, మూడు రాజధానులు కానీ లేకపోతే సిఆర్డిఏ రద్దు బిల్లు కానీ, ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్కి అగెన్స్ట్గా జరుగుతున్నాయి. కాబట్టి ఎందుకంటే రైతులతో కానీ ఏదైనా ఒక లీగల్ అగ్రిమెంట్ జరిగినప్పుడు అది బోత్ సైడ్స్ ఇద్దరు కూర్చొని అది మేము ముందుకెళ్ళామని చెప్పాలి, కానీ వన్ సైడెడ్గా జరగాల్సింది కాదు. అలాగే ఏదైతే అమరావతి అనేది క్యాపిటల్గా డిసైడ్ అయ్యి ఆల్రెడీ నోటిఫై అయిపోయిందో, ఇవన్నీ కూడా మనకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఇవన్నీ ఉన్నాయి, మనకి ఇవన్నీ పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళు తీసుకున్న నిర్ణయం ముందు వీళ్ళు కాన్స్టిట్యూషన్కి అగెన్స్ట్గా తీసుకుంటున్నారు కాబట్టి, హక్కులకి అగెన్స్ట్గా తీసుకుంటున్నారు కాబట్టి, లేకపోతే ఏదైతే లీగల్ అగ్రిమెంట్కి అగెన్స్ట్గా తీసుకున్న నిర్ణయాలు కాబట్టి డెఫినెట్లీగా కోర్టులో నిలవ్వండి. మాకైతే రైతులకు కానీ మాకు కానీ విఆర్ 200% కాన్ఫిడెన్స్ మాకు న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మేము న్యాయం వైపు ఉన్నాం, ధర్మం వైపు ఉన్నాం, మేము అడిగేది ధర్మం కాబట్టి న్యాయం కాబట్టి. అండ్ ఏదైతే మేము ప్రజెంట్ చేసిన ఫ్యాక్ట్స్ ఇవన్నీ కూడా సిఆర్డిఏ అగ్రిమెంట్ కానీ చేసుకున్న అగ్రిమెంట్ కానీ, లేకపోతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి కాబట్టి దీనికి విరుద్ధంగా ఏదైతే చేయలేరని. ఎందుకంటే సరే వీళ్ళు క్యాపిటల్ అనేది ఇప్పటి వరకు కూడా ఎవరు ఊహించుండ్రు ఇలాంటివి జరుగుతుంది కాబట్టి ఆర్టికల్ 3లో దాని గురించి మెన్షన్ చేయలేదు. సో అలాంటిది స్టేట్ కిందకి రానప్పుడు లేకపోతే కంకరెంట్ లిస్ట్కి రానప్పుడు డెఫినెట్లీ దీన్ని మళ్ళీ పార్లమెంట్లోనే యాక్ట్ చేయాలి. ఇవన్నీ ఏమి ఫాలో అవ్వకుండా నాకు 151 సీట్లు గెలిపించారు కదా, నా ఇష్ట రాజ్యం అన్నట్టు నేను కూర్చొని అంతా మెజారిటీ నావైపోయింది కాబట్టి క్యాబినెట్ పెట్టుకొని లేకపోతే అసెంబ్లీలో కూర్చొని వన్ సైడ్గా నేను ఇవన్నీ మారుస్తా అంటే కుదరదండి. అన్నిటికీ సర్టెన్ వేస్ ఉంటాయి, యాక్ట్స్ ఉంటాయి, వాటిని అన్నిటినీ ఫాలో అయి చేయాలి. ఏదైతే మండల్లో వాళ్ళు చేసింది కూడా ఇట్స్ అగెన్స్ట్ ద కాన్స్టిట్యూషన్, మండల్ రూల్స్కి ఇవన్నీ అగెన్స్ట్ ద కాన్స్టిట్యూషన్ కాబట్టి ఈ డెఫినెట్లీ ఇవన్నీ కూడా మాకు పాజిటివ్గా ఉంటాయి అండ్ డెఫినెట్లీ వాళ్ళకి నెగిటివ్గా వస్తాయి. ఇవన్నీ తెలుసు కాబట్టే కోర్టులో రాదు కాబట్టి వాళ్ళకి, అంటే వాళ్ళ వైపు న్యాయం లేదని తెలుసు కాబట్టి వాళ్ళు విన్నవరని తెలుసు. అలాగే ఉద్యమం కూడా ఇన్ని రోజులైనా వెళ్తుంది, తప్పితే ఇట్స్ నాట్ తగ్గట్లేదు. ఇంకా మిగతా జిల్లాల వ్యాప్తి కూడా ద సపోర్ట్ ఉంటుంది. సో ఇవన్నీ తెలుసు కాబట్టి దీన్ని ఎలాగోలా వీళ్ళు విచ్ఛిన్నం చేయాలని చెప్పి ఎంతసేపటికి దీన్ని ఒక పార్టీ రంగు అంటీటం, లేకపోతే ఒక సామాజిక వర్గం రంగు అంటీటం, లేకపోతే వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారు అంటాం, ఇవన్నీ కూడా వీళ్ళు చెప్పే విష ప్రచారాలు. నిజంగా కనుక వ్యవస్థలు మేనేజ్ చేయగలితే ఈయన ఇన్ని రోజులు బయట ఉంటారండి? ఒక సీఎం అవ్వగలుగుతాడా? నిజంగా కనుక ఒక ప్రభుత్వం గత ప్రభుత్వం మేనేజ్ చేస్తుంది వ్యవస్థలను అంటే ఈ పాటికి ఈ లోపల ఉండాలి కదా, మరి ఇంకా బయట ఎందుకు తిరుగుతున్నాడు? నిజంగా న్యాయ వ్యవస్థ ఇట్స్ సుప్రీం టు ఆల్ అండి, దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. వాళ్ళు న్యాయం ఉందంటే న్యాయం వైపే వాళ్ళు నిలబడతారు. సో ఆ ధైర్యం నమ్మకం మాకుంది కాబట్టి డెఫినెట్లీ లీగల్గా మేము విన్ అవుతాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.